వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరా సాయి 1058 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. సోమేశ్వర్ విశ్వనాథ్ వాళ్ళు వాళ్ళ కులదైవమైన వినాయక స్వామి దర్శనం చేసుకోవడానికి ఒక ఎద్దుల బండి మాట్లాడుకొని అందులోకి సామానంతా సర్దుకుంటూ ఉంటారు. ఇంతలో పెద్దవాడైన పిల్లవాడిని అలా బండి ఎక్కించగా వెంటనే పిల్లవాడు, నాన్నగారు ఈ కొత్త దుస్తులు నాకు గుచ్చుకుంటున్నాయి, అసౌకర్యంగా ఉన్నాయి అనగా వెంటనే తండ్రి నచ్చజెప్పి, కొంత సమయం ఉండమ్మా, నీవు అలా వాటిని వేసుకుంటే చాలా హుందాగా ఉంది అని అలా సామాను సర్దుతూ ఉంటారు. లోపల నుండి సుమిత్ర, గిరిజ వారి పిల్లలకి కావాల్సిన సామానంతా సర్దుకొని అలా బండి ఎక్కడానికి వస్తారు. ఇంతలో పిల్లవాడు ఆ యొక్క దుస్తుల్ని ఇబ్బందికరంగా ఉండడంతో గీక్కుంటూ ఉండగా అతని మెడలో సాయి కట్టిన రుద్రాక్ష ఒక్కసారిగా జారి కింద పడబోతుంది. అదే సమయానికి సాయి అక్కడికి చేరుకొని దాన్ని పడపోకుండా అలా చేతిలో పట్టుకుంటారు. వెంటనే విశ్వనాథ్ సాయి అంటూ నమస్కరిస్తారు. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి, నేను మీతో చెప్పాను కదా, ఎట్టి పరిస్థితిలోనూ ఈ యొక్క రుద్రాక్షని మీ పిల్లల మెడలో నుంచి పోనీయకుండా జాగ్రత్త తీసుకోమని, ఇదిగో ఎలా జారిపోయిందో చూడు అని అంటారు. వెంటనే అలా, విశ్వనాథ్ క్షమించండి సాయి, పొరపాటు జరిగిపోయింది, ఈసారి ఇటువంటి పొరపాటు జరగకుండా నేను జాగ్రత్త తీసుకుంటాను, ఇలా ఇవ్వండి నేను పిల్లవాడి మెడలో కట్టేస్తాను అని అలా సాయిని అడిగి పిల్లవాడి మెడలో కట్టి, మీ దర్శనం ఉదయాన్నే అయ్యింది, మేము వెళ్లే పని కూడా సవ్యంగా సక్రమంగా పూర్తవుతుందని మాకు నమ్మకం కలుగుతుంది అని అలా వారు సాయికి నమస్కరిస్తారు. వెంటనే సాయి, చూడండి, మీరు నీమ్గామ్లో ఉన్న వినాయక స్వామి మందిరం దగ్గరికి వెళ్తున్నారు కదా, అక్కడ జాగ్రత్తగా ప్రశాంతంగా అన్ని పనులు నిదానంగా చేసుకోండి, అలాగే నేను ఇస్తున్న ఈ యొక్క మాలని స్వామివారికి ఈ గ్రామం తరపున సమర్పించండి అని చెప్పి అలా సాయి వారికి ఒక మాల ఇస్తారు. అలాగే సాయి అని చెప్పి వారు నమస్కరించి సరివివ్వమని అడుగుతారు. సాయి చాలా జాగ్రత్త అని మరీ చెప్పి, పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు, వారిని అంటిపెట్టుకుని ఉండండి అని హెచ్చరిస్తారు. వాళ్ళు అలాగే సాయి అని చెప్పి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. కొంత సమయానికి నీమ్గామ్లో ఉన్న వినాయక స్వామి మందిరం వద్దకు చేరుకొని అలా అందరూ బండి దిగి నడుచుకొని వెళ్తూ ఉంటారు. వెంటనే గిరిజ, చూడు శ్యామ్, ఇక్కడ నీవు చెయ్యి పట్టుకునే ఉండాల్సి ఉంటుంది, జాగ్రత్తగా ఉండమని సాయి మరీ చెప్పారు కదా, నీవు నా దగ్గరే ఉండు అని అలా పిల్లవాడిని తీసుకుని నడుచుకొని వెళ్తూ ఉంటారు. ఇంతలో భర్త, అయినా ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారని, మనం కంగారు పడడానికి చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేనేలేదు, కానీ సాయి చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా చిన్న గ్రామం అలాగే చిన్న గుడి కాబట్టి మనం ఆందోళన పడకుండా ప్రశాంతంగా పూజను ముగించుకొని మనం తర్వాత తిరిగి వెళ్లే ప్రయత్నం చేద్దాం అని వాళ్ళు అలా మందిరంలోనికి వెళ్ళి, ఇదిగోండి షిరిడి గ్రామ ప్రజల తరపున ఈ యొక్క మాలని స్వామివారికి ఇయ్యండి అని అంటారు. అలా అందరూ నమస్కరించుకుంటూ ఉండగా వెంటనే సోమేశ్వర్ అలా బంగారు ఆభరణాన్ని తన వదిన చేతిలో పెట్టి, మీరు స్వామివారికి అలంకరించండి వదిన అని అంటారు. అలాగే అని బంగారు ఆభరణాన్ని ఆమె అలంకరించే పనిలో నిమగ్నమవుతుంది. అదే సమయానికి శ్యామ్కి బయట నుంచి బహుమతులు, చిన్నపిల్లలకి ఆట వస్తువులు అని అలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇంతలో ఒక పిల్లవాడు, ఎంత బహుమతులు, ఎంత ఇవి అని అడుగుతారు. వెంటనే అతను, చూడండి, నేను పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ ఒక్కొక్క బొమ్మని ఇవ్వాలనుకుంటున్నాను, ఇది పిల్లలకి ఇచ్చినట్టయితే అంత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నాను, పిల్లలు దేవునితో సమానం కాబట్టి ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క ఉచితమైన బొమ్మ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కేవలం ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాత్రమే తీసుకోవాలి సుమి అని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో ఆ మాటలు అలా శ్యామ్ చెవిన పడగానే అతను పరిగెడుతూ అతని దగ్గరికి చేరుకుంటాడు, బొమ్మలు ఇచ్చే వ్యక్తి దగ్గరికి. వెంటనే అతను అలా, దొరికిందే అవకాశం అని చెప్పి అలా, చూడండి ఇక్కడ కాదు, ఇక్కడ అందరూ వెళ్ళే ప్రాంతం కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది, అటు పక్కకు వెళ్దాం రండి అని అలా పిల్లల్ని పక్కకు రమ్మంటాడు. ఆ సమయంలో శ్యామ్ మెడలో ఉన్న ఆ యొక్క రుద్రాక్ష మాల జారి పడిపోతుంది. శ్యామ్ పక్కకు వెళ్ళడం, ఇంతలో సంతాజీ చూస్తాడు. సంతాజీ సమయం అనుకూలంగా మారబోతుంది అని సంబరపడిపోతూ ఉంటాడు. మరోవైపు అలా గిరిజ ఆభరణం అలంకరించడం పూర్తయ్యి, శ్యామ్ ఇదిగో ప్రసాదం తీసుకో అనగా అతను ఉండడు. వెంటనే ఆమె ఆందోళన పడిపోతూ, ఇదేమిటి శ్యామ్ ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే వాళ్ళంతా, ఇదేమిటి ఇతను ఎక్కడో ఉండి ఉండొచ్చు, బహుశా బయటికి కానీ వెళ్ళాడేమో అని వాళ్ళంతా అలా వెతుకులాడుతూ బయటికి వెళ్ళి పెద్ద పెద్దగా శ్యామ్ శ్యామ్ అని పిలుస్తూ ఉంటారు. కానీ
పిల్లవాడు ఎక్కడా కనిపించకపోవడంతో దిగాలు పడిపోతుంది గిరిజ. వెంటనే అలా భర్త అలాగే ఇద్దరు కలిసి వెతకడానికి వెళ్లాలనుకుంటారు. విశ్వనాథ్, నీవు ధైర్యంగా ఉంటూ నేను వెళ్ళి పిల్లవాడిని తీసుకువస్తాను అని చెప్పి తన సోదరుడైన సోమేశ్వర్తో కలిసి అలా గ్రామంలో వెతకడానికని వెళ్తారు. ఇంతలో వాళ్ళు వచ్చే ప్రతి ఒక్కరిని ఎదురుగా ఇక్కడ పచ్చ రంగు కుర్తా వేసుకున్న చిన్నపిల్లవాడు ఏమైనా కనిపించాడా అని చెప్పి ఇద్దరు చెరకు వైపు వెళ్ళి వెతికే ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. అలా దాదాపు చాలా సమయం అడుగుతారు. ఇంతలో విశ్వనాథ్కి ఒక వ్యక్తి అక్కడ బండి దగ్గర ఉండడం నేను చూశాను, పచ్చరంగు కుర్తా వ్యక్తిని అనగా వెళ్ళి వెంటనే ఆ పిల్లవాడిని వెనక్కి తిప్పి చూడగా అతను వేరే వ్యక్తి అనే విషయం అర్థమవుతుంది. దిగాలు పడతారు. అలా ఇద్దరు కొంత సమయం వెతికి వెతికి లాభం లేకపోవడంతో ఇద్దరు అనుకోకుండా మరలా ఒకచోట కలుస్తారు. వారికి కనిపించకపోవడంతో తర్వాత వెళ్ళి అందరినీ అడిగే ప్రయత్నం చేస్తారు. ఎంత సమయం వెతికినా కూడా లాభం ఉండదు. కొంత సమయానికి అక్కడ ఉన్న పోలీస్ అధికారులను కలిసి మా 8 పిల్లవాడు కనిపించడం లేదు, అతను ఈ రోజున పచ్చరంగు కుర్తా వేసుకొని ఉన్నాడు, అతన్ని మేము చాలా జాగ్రత్తగానే ఇప్పటి వరకు మాతో ఉంచుకున్నాము, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది ఎటువంటి సమాచారం లేదు, మాకు చాలా భయంగా ఉంది అతనికి ఏదైనా జరిగిందేమో అని అనగా మీరు కంగారు పడవద్దు, పిల్లవాడు కనిపించడం లేదు అనే విషయాన్ని మీరు మాతో చెప్పారు కదా, పిల్లవాడి వయసు అలాగే అతని పేరు అన్నీ మీరు పోలీస్ స్టేషన్కు వచ్చి మాకు సమాచార రూపంలో అందజేయండి, నేను మిస్సింగ్ కంప్లైంట్ని నోట్ చేసి నేను పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది ఎత్తికి జాగ్రత్తగా మీకు తీసుకువచ్చి ఇస్తాము అని అంటారు. అలాగే అని వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరోవైపు శ్యామ్ అలా తప్పిపోయి అమ్మ నాన్న పిన్ని బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అలా పెద్దగా ఏడుస్తూ అరుస్తూ ఉంటారు. అలా అతను ఎంత సమయం పిలిచి అరిచినప్పటికీ కూడాను దారి తప్పిపోయాడు అనే విషయం అతనికి అర్థం కాక ఆ యొక్క ప్రదేశం అంతా తిరుగుతూ ఉంటాడు. మరోవైపు తల్లి గిరిజ చాలా బాధపడిపోతూ నా కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎవరు తీసుకొని వెళ్ళారు, ఎలా తప్పిపోయాడు అనేది అర్థం కావడం లేదు, ఇప్పుడు ఎలా వెతకాలి అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో పక్కనే ఉన్న సుమిత్ర ఆమెని అలా సముదాయించే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది. వాళ్ళ ఇద్దరు లాభం లేకపోవడంతో నడుచుకుంటూ అక్కడికి చేరుకొని అలా కంగారు పడుతూ ఉంటారు. వెంటనే చాలా ఆతృతగా గిరిజ దగ్గరికి చేరుకొని ఏమండి శ్యామ్ యొక్క ఆచూకీ ఏమైనా తెలిసిందా, ఏడి నా పిల్లవాడు అని అడగ్గా వెంటనే వాళ్ళు జరిగిన సంఘటన అంతా వివరించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, మేము పోలీస్ అధికారులకు కూడా విషయం తెలియపరచాము, వాళ్ళు తెలియగానే మాకు తీసుకువచ్చి అప్పగిస్తా అన్నారు, ప్రస్తుతం మనం ఇక్కడ ఉండడం కంటే తిరిగి షిరిడి వెళ్ళిపోవడమే మంచిది అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా ఏమిటి తిరిగి వెళ్ళిపోవడమా, నేను ఒప్పుకోను, నేను నా కుమారుడితోనే తిరిగి షిరిడి వస్తాను, అప్పటి వరకు రాను అని చెప్పి ఏడ్చి గోళ పెట్టి ఆమె అల్లరల్లరి చేస్తూ ఉంటుంది. వెంటనే అలా ఆమె నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఇటువంటి శిక్ష విధించాడు, నా కుమారుడిని ఎందుకు దూరం చేశాడు అని ఏడుస్తూ ఉండగా ఇంతలో భర్త విశ్వనాథ్ స్వామి దయచేసి నా కుమారుడు శ్యామ్ని వెతికి ఎలాగైనా నాకు దగ్గర చేయండి, అసలు వాడు ఎందుకు ఈ విధంగా తప్పిపోయాడో నాకు అర్థం కావడం లేదు, నా భార్య పరిస్థితి దీనకరంగా మారిపోయింది అని అలా స్వామివారిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇంతలో అలా కొంత సమయానికి ఆమెకి నచ్చజెప్పి అలా వాళ్ళు షిరిడీకి పయనమవుతారు. కొంత సమయానికి వాళ్ళు షిరిడీకి చేరుకొని అలా ఎద్దరు బండిలో వెళ్తూ ఉండగా ఆ పక్కనే సాయి పుల్లలు స్వీకరించడం కనిపిస్తుంది. ఒక్కసారిగా గిరిజ పరిగెడుతూ సాయి దగ్గరికి అలా చేరుకొని సాయి దయచేసి నాకు సహాయం చేయండి, నా కుమారుడు శ్యామ్ తప్పిపోయాడు, నాకు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అనేది సమాచారం తెలియడం లేదు, వాడు ఎలా ఉన్నాడో ఏమిటో కనీసం తిన్నాడో లేదో అనే విషయం కూడా నాకు తెలియడం లేదు అని బాధగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి బాధపడవద్దు, ఏడవద్దు, కొంచెం నిర్భయంగా ఉండండి, గుండెని రాయి చేసుకోండి, భగవంతుడు అన్నిటినీ సరైన సమయానికి అందజేస్తాడు, నీ కుమారుడు తప్పకుండా నీ దగ్గరికి తిరిగి వస్తాడు అనగా వెంటనే ఆమె అసలు భగవంతుడు ఎందుకు ఇలా చేయాలి, నేను ఏం పాపం చేశానని, అసలు నేను ఎవరిని ఏ విధంగానూ బాధ పెట్టను, అటువంటిది నాకెందుకు ఇటువంటి బాధని మిగిల్చాలి, నేను నా యొక్క తోటి కోడలి బాధని అర్థం చేసుకుని నా చిన్న బిడ్డని ఆమెకి దత్తతిచ్చాను, అటువంటిది ఇప్పుడు నాకు ఉన్న బిడ్డని ఎందుకు భగవంతుడు ఇలా దూరం చేశాడు, నాకు భగవంతుడు ఎందుకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఆమె ఆందోళనకరంగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే సాయి అలా నచ్చ చెప్తారు. ఆ తర్వాత భర్తను కూడా పిలిచి చూడండి, మీరు ఈ సమయంలో ఆమెకి అండగా ఉండాల్సి ఉంటుంది, దయచేసి కొంచెం ఆమెకి దగ్గరగా ఉండి మీరే అన్నీ అయ్యి చూసుకోండి అని చెప్పి అలా సాయి చెప్తారు. వెంటనే అతను అలాగే సాయి అని అంటారు.
ఆ తర్వాత సాయి, ఇద్దరు శ్రద్ధ సబూరి కలిగి ఉండండి, సమయానుసారం తప్పకుండా మేలు జరుగుతుంది అని అక్కడి నుంచి పంపిస్తారు. ఇంతలో సుమిత్ర వాళ్ళ దగ్గరికి చేరుకొని, ఇప్పుడు నీవే ఆమెకి అండగా ఉండాల్సి ఉంటుంది, నీవు బాధపడుతున్న సమయంలో గిరిజా నీకు అండగా ఉంది, ఒక తల్లిగా ఆమె చాలా పెద్ద బాధ్యత తీసుకొని నీకు సహాయం చేసింది, ఇప్పుడు నీవు భుజాల మీద వేసుకోవాలి ఆమె బాధ్యతని, ఆమెకి నీవు అండగా ఉండాల్సి ఉంటుంది, తప్పకుండా ఆమెకి సహాయం చెయ్యి, అండగా ఉండు, ఓదార్చు అని చెప్పి అలా సాయి చెప్పి జాగ్రత్తగా తిరిగి వెళ్ళమని అంటారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ భార్యాభర్త ఇద్దరూ సాయి మనకే చెప్పారు, ఎందుకంటే వదిన ఇప్పుడు శ్యామ్ గురించి ఆందోళన పడుతుంది, ఆమెకి ఈ బిడ్డ అయినా దగ్గరగా అలా కనిపిస్తే కొంచెం కుదిరి పడుతుందని సాయి ఇలా చెప్పి ఉండొచ్చు అని వాళ్ళు అలా మాట్లాడుకుంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మరోవైపు నీంగ్రామ్లో ఒక మహిళ, అయ్యో భగవంతురా, నాకేమిటి ఇటువంటి పరీక్ష, నాకు కాళ్ళు సరిగా లేవు, ఈ మోకాళ్ళ నొప్పులతో నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, ఎండుకట్టలు తీసుకురమ్మని చెప్పి అతనికి నేను డబ్బులు ఇచ్చి మరీ పంపాను 2 అణాలు, కానీ ఇంతవరకు తీసుకువచ్చిందే లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో అని చెప్పి ఆమె బాధగా అలా నడుచుకొని వెళ్తూ, రేపు రాని అతని సంగతి చెప్తాను, ఇప్పుడేమో నేను ఈ ఎండుకట్టల కోసం నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి, ఇప్పుడు ఎక్కడ ఉందో ఏమిటో అని చెప్పి అలా ఆమె బాధగా నడుచుకొని వెళ్తూ ఉండగా మాజీ అని అంటారు. వెంటనే ఎవరు ఎవరు అని ఆమె పిలుస్తూ ఉంటుంది. ఇంతలో సాయి ఒక పిల్లవాడి రూపంలో అక్కడికి చేరుకొని అలా మాట్లాడబోగం వెంటనే ఆమె చాలా ఆవేశంగా, నీవా, నీవు నన్ను మోసం చేశావు, అయినా నేను ఈ వయసులో ఇలా బాధపడుతుంటే నీవు నాకు సహాయం చేయాల్సింది పోయి ఇప్పుడు కూడా ఇలా మోసం చేస్తావా అనగా, చూడండి నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు, నిజానికి మీకు ఎండుకట్ట కావాలి అంతే కదా అనగా, హా ఇస్తావా, ప్రతిసారి ఇస్తానంటున్నావు కానీ ఇవ్వడం లేదు అనగా, చూడండి మీరు ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగారు అంటే అక్కడ నా సోదరుడు ఒకడు ఉంటాడు, అతను మీకోసం ఎండుకట్టి తీసుకురావడానికి అన్నిటినీ సిద్ధం చేసి ఉంచాడు, నిజంగానే మీరు వెళ్ళి ఒకసారి చూడండి, ఒకవేళ లేకపోయినట్టయితే ఈసారి నేను మిమ్మల్ని కలిసినప్పుడు నన్ను శిక్షించండి అనగా, అలాగే అని చెప్పి ఆమె అలా నడుచుకొని వెళ్తుంది. మరోవైపు అలా శ్యామ్ ఆ యొక్క చెట్టు కింద వెతికి వెతికి అలసిపోయి, అమ్మ నాన్న సోమేశ్వర్ బాబాయ్ పిన్ని ఎవరూ కనిపించడం లేదు అని బాధగా ఏడుస్తూ కూర్చొని ఉంటాడు. ఇంతలో ముసలావిడ ఆ ఎండుకట్టల కోసం అక్కడికి చేరుకోగా ఆమెకి పిల్లవాడి ఏడుపు వినిపించడంతో ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అలా ఆమె ఆ పిల్లవాడు కూర్చొని ఏడవడాన్ని గ్రహించి, ఏమైంది బాబు, అసలు నీవు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమిటి, నీవు ఎవరు, ఏమిటి, నీవు ఇక్కడ ఎవరైనా పిల్లవాడిని కలిసావా అని అలా అడుగుతారు. వెంటనే ఆ పిల్లవాడు, నేను దారి తప్పిపోయాను, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అనగా, వెంటనే ఆమె, అయ్యో భగవంతురా, ఇంత చిన్నపిల్లవాడివి నీవు మార్గం తప్పిపోయావా అంటూ దగ్గరికి ఆప్యాయతగా తీసుకొని, ఆమె చూడు నాయన, నిన్ను నేను ఎలాగైనా సరే దగ్గర చేసుకొని నీ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను అని ఆ తర్వాత మనసులో, అసలు ఇంత చిన్నపిల్లవాడిని ఎలా వదిలేశారు తల్లిదండ్రులు, ఈ అడవి ప్రాంతంలో ఈ పిల్లవాడు ఒకడు తిరుగుతున్నాడంటే ఎంత బాధపడి ఎంత భయపడిపోయి ఉంటాడో, పిల్లవాడిని అసలు తల్లిదండ్రులు అలా వదిలేయడం ఏంటి అని చెప్పి ఆమె ఆందోళన పడిపోతూ ఉంటుంది. ఈ యొక్క పిల్లవాడిని అలా ఆ ముసలి వ్యక్తికి దగ్గర చేసి సాయి అలా నడుచుకొని వెళ్తారు. కొంత సమయానికి సాయి ద్వారకామాయి వద్దకు చేరుకోగా ఇంతలో అక్కడ ఉన్న బాయిజమ్మ కంగారుగా, సాయి విశ్వనాథ్ వాళ్ళు చాలా బాధపడుతున్నారని విన్నాను, వాళ్ళు అలా బాధపడడానికి గల కారణం ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు, వాళ్ళకి ఒక సమస్య ఇలా పోయింది అనుకునేలోపు మరో సమస్య వచ్చి పడుతుంది అనగా, వెంటనే అలా సాయి ఒక్కసారిగా, హా నేను కూడా కలిశాను వాళ్ళని గ్రామ శివారుల్లో, వాళ్ళు చాలా బాధపడుతున్నారు బాయిజమ్మ, వాళ్ళని ఇప్పుడు ఓదార్చగలిగేది కేవలం మీరు మాత్రమే, భగవంతుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు, సుమిత్రకి గిరిజాకి ఇది ఒక కఠినమైన కాలం, వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడాలి అంటే తప్పకుండా వారికి మీరు ఖచ్చితంగా అండగా ఉండాల్సి ఉంటుంది, ఈ సమస్య నుండి బయటపడినట్టయితే వారికి అంతా మేలు జరుగుతుంది అనగా, వెంటనే బాయిజమ్మ, కానీ సాయి అసలు ఎవరి దుష్టకన్ను వారి మీద పడిందో తెలియడం లేదు, కానీ ఇటువంటి విధంగా వాళ్ళని బాధపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అనగా, వెంటనే సాయి, బాయిజమ్మ నేను వారిని ముందుగానే హెచ్చరించాను వెళ్ళవద్దని,
కానీ వాళ్ళు నా మాట వినకుండా వెళ్ళారు అని చెప్పి సాయి జరిగిన సంఘటన వివరించి, మనం ఏం చేయాలని ఏదైనా పూనుకుంటే అది అలా డెస్టినీ ప్రకారం జరుగుతుంది అని అంటారు. వెంటనే బాయిజమ్మ, అవునా సాయి అని చెప్పి, మీరు హెచ్చరించినప్పటికీ కూడాను వాళ్ళు వెళ్ళారా అని బాధాకరంగా ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే సాయి, మనం చేయాల్సింది చేస్తాం కానీ జరగాలని ఎలా రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది బాయిజమ్మ. మనం ప్రతి ఒక్కటి అనుకూలంగా ఉండాలని కోరుకున్నంత మాత్రాన జరుగుతుందా? లేదు కదా. ఇప్పుడు ఎన్నోసార్లు అలా యుద్ధాలు అవన్నీ జరిగాయి పాండవులు కౌరవుల మధ్య, అవన్నీ జరగాలని రాసిపెట్టి ఉన్నాయి కాబట్టి జరిగాయి. అదేవిధంగా ప్రతి ఒక్క మానవ జీవితంలో అనుకోకుండా సంఘటనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని గుండెధైర్యంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వెనకడుగు వేస్తే మనం ఎప్పటికీ వెనకనే ఉండిపోతాము అని సాయి అని, మీరు వెళ్ళి వారికి అండగా ఉండే ప్రయత్నం చేయండి, ఈ కఠినమైన పరిస్థితిలో వారికి మీ సహాయం అవసరం అని అంటారు. ఆమె అలాగే సాయి అని అంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.